హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము గోకర్ణ ఆత్మలింగం గురించి చూసాం కదా. మిగతా 4 ఆత్మలింగాల గురించి చెప్తాము. మిగతా 4లో ఒకటి గోవా రోడ్లో ఉందని చెప్పాను కదా, దాని గురించి తర్వాత వెళ్తాం నెక్స్ట్ టైం. కానీ ఇక్కడ నుంచి మనకి గోకర్ణ ఫేమస్ అని చెప్పారు కదా ఆత్మలింగంలో, తర్వాత నెక్స్ట్ ఫేమస్ మురుడేశ్వర్. ఇవి రెండు పెద్దవి. ఇక్కడ నుంచి గోకర్ణ నుంచి మురుడేశ్వర్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ మధ్యలోనే మనకు ధారేశ్వర అండ్ గుణవంతీశ్వర్ అని రెండు ఆత్మలింగాలు వస్తాయి. అండ్ దాంట్లోనే మధ్యలో మిర్జాన్ ఫోర్ట్ అని అండ్ ఇంకొకటి హొనావర్ బ్యాక్ వాటర్స్ అండ్ మ్యాంగ్రూవ్ ఉంటుంది, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది, ఆ ప్లేసెస్ కూడా వస్తాయి. వాటి గురించి కూడా చెప్తాను. ఇది మిర్జాన్ ఫోర్ట్. గోకర్ణ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంతకుముందు ఇది చెన్నై భైరవీదేవి అనేసి ఒక పెద్ద జైన్ క్యూన రూల్ చేశారంట. దీన్ని ఇక్కడ నుంచి వెనక అగన్యాసి రివర్ అని ఉంటుంది, ఆ రివర్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటండి పెప్పర్, మన బాగం వక్కలు, క్యాషు. అక్కడ ఆ కుముట అనే డిస్ట్రిక్ కిందికి వస్తుంది ఇది. ఆ కుముట అనే ఏరియా దీనికి చాలా ఫేమస్. మనకి గోకర్ణ నుంచి మురుడేశ్వర్ వెళ్తున్న మొత్తం అక్కడ బాగం వక్క చెట్లే కనిపిస్తూ ఉంటాయి మొత్తం. అవి కాస్త కొబ్బరి చెట్ల లాగా కేరళ స్టైల్లో ఉంటాయి, కానీ అది వక్క చెట్లు అంట. చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. బ్యాక్ వాటర్స్ ఉంటుంది ఒక సైడ్, ఒక సైడ్ మొత్తం ఈ చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇవిడని క్యూన్ ఆఫ్ పెప్పర్స్ పెప్పర్ అనేవాళ్ళంట. అక్కడ పోర్చుగీస్కి ఈవిడంటే చాలా భయం ఉండేదంట. ఈవిడ ఈ క్యూన్ అనే ఆవిడ ఈమె లాంగెస్ట్ రూలింగ్ క్యూన్ ఆఫ్ ఇండియా అంట. హిస్టరీ తెలుసుకోవాలంటే ఇలాంటి ప్లేసెస్ వెళ్ళాలి కంపల్సరీ. బట్ పాపం చాలా కూలిపోయిందంట. యాక్చువల్గా అయితే చాలా పెద్దగా ఉండేదంట, కూలిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 19 కిలోమీటర్స్లో ధారేశ్వర్ అని నెక్స్ట్ ఆత్మలింగం వస్తుంది. ఇక్కడ చూసారు కదా అది. ఇక్కడ ఏంటంటే శివుడిది ఏ పాట పడిందంటే ఆ లింగంది, ఆత్మలింగంది దారం పడిందంట. ఆ దారం నేల మీద పడినప్పుడు ఈ ప్లేస్లో పడినప్పుడు శివలింగం లాగా ఉద్భవించిందండి. అండ్ ఇక్కడ ముందు కోనేరు కూడా ఉంది. ఇక్కడ రష్ ఉండదు, మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. రష్ కూడా ఉండదు. రెండే ఫేమస్ అయ్యాయి గోకర్ణ అండ్ మురుడేశ్వర్. ఇంకా ఎక్కువ రష్ ఉండదు, క్రౌడ్ ఉండదు. బికాస్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే కదా తెలుసు. అండ్ తర్వాత ఇక్కడ నుంచి మేము హొనావర్ అని చెప్పాను కదా బ్యాక్ వాటర్స్, ఈ బోటింగ్ వచ్చింది. ఇక్కడ ఏముంటుందంటే హొనావర్ బ్యాక్ వాటర్ బోటింగ్, మ్యాంగ్రూవ్ వాక్ అండ్ ఇంకోటి ఎక్కువ బీచ్ ఉంటాయి. ఈ మూడు ప్లేసెస్ ఉంటాయి ఎక్కడైతే ఆపోజిట్ రోడ్లో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక బోట్ లాగా ఏం చేస్తారు, మ్యాంగ్రూవ్స్ చాలా మొత్తం ఉంటాయని చెప్తారు. కానీ ఒకటే పని, మనం మ్యాంగ్రూవ్ వాక్ చేస్తాము. అక్కడనే ఒక పార్ట్ అక్కడికి వీళ్ళు ఏం చేస్తారు, ఒక పాయింట్ పెట్టుకొని అక్కడ నుంచి అక్కడికి ఒక 1 hourలో తీసుకొని తీసుకొస్తారు. ఒక 1000 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు స్పెషల్ ముగ్గురికి ఫ్యామిలీకి. లేదు మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే ఇంకా తగ్గుతుందంట, అట్లా కూడా వెళ్ళచ్చు. ఇక్కడ ఈ ప్రతిని చూసారా, ఇక్కడ ఇంతే ఉంటుంది మ్యాంగ్రూవ్. ఇక్కడ తీసుకొచ్చి ఒక 2 మినిట్స్ ఉంచి ఫోటో తీసి తీసుకెళ్ళిపోతారు అంతే. వాళ్ళు చెప్పినంత పెద్ద అక్కడ ఏమీ లేదు, నాకు అంత అనిపించలేదు. అండ్ ఇంకా వెదర్ కూడా అస్సలు హీట్ ఉంది, మనకు నచ్చలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అని ఉంటుంది. బ్యాక్ వాటర్స్ నుంచి 2-3 కిలోమీటర్స్ వస్తే ఇక్కడ ఇది ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏముంటుందంటే మనకి మ్యాంగ్రూవ్స్ ఉంటాయి ఒక ఇట్ సైడ్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. మధ్యలో బోర్డ్ వేసి వాక్ చేయాలన్నమాట. ఒక 10-15 మినిట్స్ పడుతుంది మొత్తంకి. బట్ ఇక్కడ నుంచి పార్కింగ్ నుంచి లోపలికి వెళ్ళడమే చాలా దూరం ఉంది, ఒక 1 కిలోమీటర్ వరకు ఉంది. అండ్ అక్కడ వెళ్ళాక సేవ్ మ్యాంగ్రూవ్స్ అని ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది. అక్కడ ఒక 10 రూపీస్ ఫీజు తీసుకుంటున్నారు, ఎంట్రీ ఫీ తీసుకొని అటు నుంచి లోపలికి వెళ్ళి ఒక 10-15 మినిట్స్ స్పెండ్ చేయొచ్చు. అంటే ఇవి ఈవినింగ్ బాగుంటాయేమో, మేము వెళ్ళిన టైంకేమో చాలా హాట్ ఉండే, సో అందుకే మాకు నచ్చలేదేమో అంతా. కానీ ఇంకా ఉన్నాయి కదా అందరూ టూరిస్ట్ స్పాట్స్ అనేసి అన్ని చూసి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మురుడేశ్వర్ వెళ్తున్నాం కాబట్టి మధ్యలో వచ్చినాయని చూసి వెళ్తున్నాం. అండ్ యాక్చువల్గా అయితే కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, బట్ కర్ణాటకలో కూడా నేను అబ్జర్వ్ చేసా ప్రతి ఒక్క సంథింగ్, ఏదో ఒకటి ఉంది, ఏదో డిస్ట్రిక్ట్లో ఏదో ఒకటి. ఆ గుంబే అని ఉంటుందంట, యాక్చువల్గా కోస్టల్ ఏరియా ఇటు మనం వెళ్తుంటే శృంగేరి వెళ్తుంటే ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుందంట. కానీ మాకు టైం లేకుండా మురుడేశ్వర్ నుంచి మేము మూకాంబిక అటు నుంచి ఉడిపి వెళ్ళాము. మళ్ళీ అక్కడ నుంచి శృంగేరి వెళ్దాం అనుకున్నాం, కానీ మా హస్బెండ్కి ఇంకా ఆఫీస్ పని ఉండి హాలిడేస్ కూడా లేకుండా వచ్చేస్తాం. బిడ్డ ఎప్పుడైనా కోస్టల్ కర్ణాటక ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ వేరే ఇంకా అటు సైడ్ పైకి వెళ్తే చాలా ఉంటాయి, చిక్మంగళూరు అలాగా
కర్ణాటక ప్రతి స్టేట్లో ఏదో ఒక, ప్రతి డిస్టిక్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంది. ఇది చూడండి, ఇట్ సైడ్ మ్యాంగ్రోవ్స్, ఇటు పక్కకు మ్యాంగ్రోవ్స్ ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్తుంటే దగ్గరగా కనిపిస్తుంది ఇంకా మీకు. అండ్ ఇక్కడ నుంచి తర్వాత మేము మళ్ళీ గుణవంతేశ్వర్ వెళ్ళినాం. హోనావర్ నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకొక ఆత్మలింగము. ఇది కూడా మెయిన్ రోడ్డు మీదే, అంటే మెయిన్ రోడ్ నుంచి ఒక 500 మీటర్స్ లోపలికి ఉంది అంతే. కానీ అక్కడ పెద్ద ఒక బోర్డు రాసిన, అన్నీ కన్నడంలో రాసి ఉండడం మనకు తెలియట్లేదు. అక్కడ ఊరివారు కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు. అడుగుతుంటే కూడా ఎక్కువ మంది ఎక్స్ప్లోర్ చేయరు, ఓన్లీ గోకర్ణ మురుడేశ్వర్ చూసుకుంటున్నారు కాబట్టి ఈ మధ్యలో ఉన్న 2 జ్యోతిర్లింగాల గురించి ఎక్కువ మందికి తెలియట్లేదు. సో నేను చెప్తున్నాను అట్లాంటివి చూసుకోవాలి మనం. మనకు ఫస్ట్ దేవుడిని చూసుకోవాలనేసి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అక్కడ ఏంటంటే ఆ గుళ్ళో ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, అది ఫేమస్ అవ్వలేదన్నమాట. ఈ 2 జ్యోతిర్లింగ ఈ ఆత్మలింగాలు ఇప్పుడే, ధారేశ్వర్ ఇంతకుముందు చూశారు కదా, అది కూడా రీసెంట్గానే అయిందంట, ఓపెన్ అయిందంట, కన్స్ట్రక్షన్ అయిందంట. అండ్ ఇప్పుడు గుణవంతేశ్వర్ని స్టార్ట్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్. అక్కడ కూడా లింగం పెద్దగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చిన్న ఇట్లా డోర్ పెట్టేసి పూజలు చేస్తున్నారు. అండ్ అక్కడ కోనేరు ఉంది, భలే బాగుంది కోనేరు మాత్రం. ఏదో కేరళ వైబ్ వచ్చింది అక్కడికి వెళ్తే. లాస్ట్లో వస్తుంది చూడండి, ఇక్కడ ఏం చెప్పాలని నేను దాని గురించి చెప్పేస్తున్నాను. అండ్ అక్కడ నుంచి మళ్ళీ గుణవంతేశ్వర్ నుంచి ఇడగుంజి అనే టెంపుల్ ఉంది. అసలు ఈ టెంపుల్ చాలా ఫేమస్ అట, నాకు అసలు తెలియదు. గుడిలో అయ్యగారు చెప్పారు నాకు, ధారేశ్వర్ గుడిలో చెప్పారు అక్కడికి వెళ్ళి వెళ్ళండి అనేసి. ఇదేంటండి అంటే ద్వాపర యుగం నుంచి కలియుగంకి ఎంటర్ అవుతున్న టైంలో మన నారద ముని ఇట్లాంటి అగస్త్య ముని చాలామంది మునులు తపస్సులు రిచువల్స్ చేయడానికి కూర్చుంటే ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుందంట వాళ్ళకి. ఇట్లాంటి ట్రాన్సిషన్ అంటే మనకి యుగాలు చేంజ్ అవుతున్న టైంలో కాబట్టి వాళ్ళకి ఆటంకాలు వస్తున్నాయంట. సో గణేష్ని పూజిస్తే ఆయన వచ్చి వాళ్ళ కోసం అక్కడ ఉన్నాడంట, ఆబ్స్టికల్స్ రాకుండా ఆపుకుంటా అని. సో అప్పుడు ఆ గుడి కట్టారంట. శరావతి నది ఉంటుంది అక్కడ. సో ఇక్కడ గణపతి ఫేమస్ ఏంటంటే గణేష కోస్ట్ అని అంటారంట. అండ్ ఏంటంటే 6 గుళ్ళు ఉంటాయి. 6 ఏమంటే కాసర్గోడ్ అంటే మనకి కేరళ కర్ణాటక బార్డర్, అంటే ఇది యాక్చువల్గా కేరళ కిందకి వస్తుంది. అక్కడ ఒక గణేష్ టెంపుల్ దగ్గర స్టార్ట్ చేసి మ్యాంగ్ళూరు దగ్గర గణేష్ టెంపుల్, తర్వాత అన్నేగుడి అనే ఊరు అంటే కుందనపూర్ అండి మనకి ఉడిపి వెళ్తుంటే వస్తుంది అక్కడ గణేష్ టెంపుల్. ఉడిపి దగ్గర ఒక డిస్టిక్లో ఇంకొకటి ఉంటుందంట అక్కడ. అండ్ ఇప్పుడు ఈడాగుంజి నేను చెప్తున్నా కదా మేము వెళ్ళింది ఆ గుడి. అండ్ తర్వాత మన గోకర్ణలో ఉన్న గణేష్ టెంపుల్ నేను చెప్పాను కదా ఇట్లా సొట్టపడి ఉంది కదా, అలాగే ఇడాగుంజిలో కూడా అలాగే ఎలా అంటే పొట్టికాలు వాడి పెద్దగా తల మీద సొట్ట ఇట్లా డిప్రెస్ అయిపోయి కలర్ ఇట్లా లోపలికి వెళ్ళిపోయినట్టు అలాగే ఉంటాడు ఇక్కడ కూడా. కానీ చాలా ఫేమస్ అంట ఆ గుడి. వీటిని కంపల్సరీ గణేష్ కోస్ట్ అంటారంట. సన్ రైజ్ నుంచి సన్సెట్ లోపు 6 గుళ్ళని చూసుకుంటే స్పెషల్ బ్లెస్సింగ్స్ వస్తాయి గణేష్ నుంచి అని అక్కడ వాళ్ళు నమ్ముతారంట. అసలు అక్కడికి వెళ్ళాక తెలిసింది, నేను వీడియో కూడా తీయలేదు. మెయిన్ రోడ్ మీద నుంచి ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్తూ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి కర్వ్స్ బెండ్స్ ఉంటాయి, ఇలాగా ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది గుడి. చాలా ఫేమస్ అంట. మన గోకర్ణాలు ఎలా ఉంటాడో గణపతి ఇలా ఈ రంగిలో కూడా అలాగే ఉంటాడు. చాలా ఫేమస్ అంట మనకు తెలియదు దీని గురించి. అసలు పోయాక తెలిసింది, వీడియో తీయలేదని చాలా ఫీల్ అయ్యా. అండ్ తర్వాత ఇక్కడ అంటే గుణవంతేశ్వర టెంపుల్ నేను చెప్పాను కదా కన్స్ట్రక్షన్ అవుతుందని. ఇది ఇంకొక ఆత్మలింగం అనమాట. ఇక్కడ ఏంటంటే శివలింగం ఆత్మలింగంని రావాలనిపించినప్పుడు మూత ఉంటుంది కదా, ఆ మూత ఇక్కడ పడింది. ఇదే కోనేరు, కోనేరు బాగుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నుంచి మేము ఇడాగుంజి చూసుకున్నామని చెప్పాను కదా, ఇడాగుంజి టెంపుల్ నుంచి మురుడేశ్వర్ వెళ్ళాం. అక్కడ నుంచి మురుడేశ్వర్ చాలా దగ్గర, ఒక 6-7 కిలోమీటర్స్ అంతే. సో మనం గోకర్ణ నుంచి ఇటు వెళ్ళేటప్పుడే ఆత్మలింగాలు ఎన్నో ఉంటాయి, ఖచ్చితంగా చూసుకోండి. అక్కడ అడగండి ఎవరైనా చెప్తారు, చెప్పకపోయినా యూ కెన్ గూగుల్ మ్యాప్లో పెట్టుకోండి ధారేశ్వర్ గుణవంతేశ్వరిని, అందరూ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మురుడేశ్వర్ గురించి.